అన్నపూర్ణమ్మ గారు. నా ఎదురుగా ఉన్న ఆమె పేరు అన్నపూర్ణమ్మ. అయితే నేను ఒంగోలు సర్వీస్కి వచ్చానన్న సంగతి మీకు తెలుసు కదా. ఒంగోలులో మేము ఇక్కడ రూమ్ ఉండటానికి తీసుకోవాలి కదా, సో అలాగే తీసుకున్నాము. మామూలుగా అయితే రూమ్ క్లీన్ చేసేవాళ్ళు ఒకరు ఇద్దరు రెగ్యులర్గా కనిపిస్తూ ఉంటారు కదా ఏ హోటల్కి వెళ్ళినా, కానీ ఇక్కడ మాత్రం అలా కాదు. తీసుకున్న దగ్గర నుంచి నాకు రెగ్యులర్గా ఈమె ఒక్కరే కనిపిస్తున్నారు. అయితే మొదట్లో నాకు ఈమె గురించి ఒక విషయం తెలియదు అనమాట. ఏంటి అంటే ఈమెకు వినిపించదనమాట. వినిపించకపోవడం వల్ల ఏంటంటే మేము రూమ్లో నుంచి బయటకు వెళ్ళినా లేకుంటే సర్వీస్ చేసి లోపలికి వచ్చినా కూడా పర్టికులర్గా అలా నిల్చొని మా వైపు కంటిన్యూ అలా చూస్తూ ఉండేవాళ్ళనమాట. ఏమేంట్రా బాబు ఇలా చూస్తుంది, వెళ్ళినంత వరకు రూమ్లోకి వెళ్ళినంత వరకు లేకుంటే కారులోకి వచ్చినంత వరకు కూడా అలా కంటిన్యూ చూస్తున్నారు ఏంటి అని ఒకటి రెండు రోజులు లైట్ తీసుకున్నాను. ఏంటి ఇలా చూస్తున్నారు, కొంచెం చిరాకుగా కూడా అనిపించింది. ఓకే, తర్వాత నేను ఉండలేక అడిగాను, ఏంటమ్మా అలా పర్టికులర్గా అంత పట్టుబెట్టి చూస్తున్నారు ఏంటి అని అడిగితే ఏంటమ్మా అన్నారు. నేను కొంచెం గట్టిగా అడిగినా కూడా ఏంటమ్మా అని అన్నారు. తర్వాత అర్థమైంది ఆమెకి చెవులు వినిపించవు అని. సో మనం ఏదైనా పని చెప్పాలి అన్నా ఆమెకు పిలవాలి అన్నా కూడా ఆమె మనల్ని పర్టికులర్గా చూస్తేనే తప్ప మన లిప్ మూమెంట్ని బట్టి ఓకే వాళ్ళు మనల్ని పిలుస్తున్నారు మన నాకేదో పని చెప్పడానికి అని ఆమె మన సైగిల్ని బట్టి లిప్ మూమెంట్ని బట్టి ఆమె చెవులు కొంచెం పెట్టుకొని మనం చెప్పే పని వినిపించుకోవటం కోసమని ఆమె అలా చూస్తుందని తర్వాత నాకు లేట్గా అర్థమైంది. తర్వాత నాకు కొంచెం నేను ఫీల్ అయ్యాను అనమాట. ఈ 2 డేస్ నుంచి ఆమె పైన అనవసరంగా నేను మనసులో ఒక మాట అనుకున్నానే ఈమె గురించి అని ఫీల్ అయ్యాను. అయితే ఇక 3rd డే నుంచి ఈమె గురించి నేను ఎంక్వైరీ మొదలు పెట్టానండి. డైలీ ఇక్కడ వర్క్ చేస్తే రోజు కూలీ 300 రూపీస్ వస్తాయండి. ఈ 300 రూపీస్తోనే అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళ భర్త, అంటే కిడ్నీ సమస్యతో వాళ్ళ భర్త బాధపడుతున్నారు, మనసులోనే అంకితమైపోయి ఉన్నారు. సో ఆయనకి మందులు మెడిసిన్స్ ఏమైనా కావాలంటే ఈమె డైలీ లేబర్ కూలీ చేస్తేనే తప్ప ఇంట్లో తినటానికి కానీ లేకపోతే వాళ్ళ భర్త మెడిసిన్స్కి కానీ పూట గడవని పరిస్థితి అని తెలిసింది ఈమె గురించి నాకు. సో ఆ విషయం తెలిసిన తర్వాత ఎలాగైనా ఈమెకి నేను హెల్ప్ చేయాలి అని అనిపించింది, సర్ప్రైజ్ చేద్దాం అనిపించింది. ఇప్పుడు రూమ్ క్లీనింగ్ అవుతుంది కదా, ఆమెకి తర్వాత చూపిస్తాను నేను సర్ప్రైజ్ ఏంటి అని. నార్మల్గా మనం రూమ్స్ సర్వీస్కి వచ్చిన వాళ్ళకి లైట్గా టిప్స్ ఇవ్వటం మనకు అలవాటే. అలా కాకుండా ఈమెకి కొంచెం భారీగా మనం ప్లాన్ చేద్దాం. అయితే స్టార్టింగ్లో అయితే నేను 1-2 రోజులు ఈమె గురించి కొంచెం ఏంటి ఇలా చూస్తుందని చిరాకు పడ్డానే కానీ విషయం తెలిసిన తర్వాత ఈమెతో చాలా ఫ్రెండ్లీగా నేను మూవ్ అవ్వటం మొదలుపెట్టాను. సో ఫీల్ అయ్యాను కానీ లోపల నేను ఆమెకి నేను సారీ అంటే భారీగానే చెప్పుకున్నాను, సారీ అమ్మ నేను మీ గురించి తెలియక ఏదో అనుకున్నాను అని అనుకున్నా. కానీ అలా సారీ చెప్పి వెళ్ళిపోతే కాదు కదా. సో మన చేతిలో ఎలాగూ సర్వీస్ చేసే శక్తిని దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి ఆ హెల్ప్ రూపంలోనే నేను థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోతే నా మనసు కూడా చాలా తృప్తిగా ఉంటుంది కదా. రోజుకు 300 నెలకి ఇస్తారా, ఏ రోజుకి ఆ రోజు డబ్బులు ఇచ్చేస్తారా? ఎప్పుడు ఇబ్బంది అయితే అప్పుడు ఇస్తున్నారమ్మా. ఇవాళకి మందులు ఇవ్వయ్యా అంటే ఎంత అవుతుంది మందులకి? మందులకు నెలకి 3000 అవుతుంది. నెలకి 3000 అవుతుందా? అయ్యో సరే. పింఛన్ కూడా రావట్లేదమ్మా. ఏమ్మా ఎందుకని? రాపించుకోవటం మాకు తెలియలే, నాకేమో చెవులు ఏం రావు. ఆయనకి అమాయకుడు, చాలా అమాయకుడు, చదువు ఏమో లేదు మాకు ఇద్దరికి, మాకు తెలియలే. మొన్న 2 రోజులు తిరిగాడు, గవర్నమెంట్ హాస్పిటల్కి పంపున్నారు. అక్కడికి పోయి ఖర్చులు చేసుకొని అన్ని చెప్తే 15 రోజులకు రమ్మన్నారు రిపోర్ట్లు ఇవ్వడానికి. సరే, ఇవిడికి నేను 10,000 రూపీస్ రెడీ చేశాను. ఈ క్లీనింగ్ అంతా అయ్యాక ఆమెకి సర్ప్రైజ్. సో అన్నపూర్ణమ్మకి సర్ప్రైజింగ్ ఇవ్వాలి ఇవాళ. తను మంత్లీ ఎంత కష్టపడితే ఎంత వస్తుందో ఈ ఒక్కరోజు మనం అంత ఇద్దాం అన్నమాట. ఓకే, అండ్ మనం నిత్యావసర సరుకులు కూడా ఇస్తే బాగుంటుంది కదా ఆమెకి, అవి కూడా ఇచ్చేద్దాం. ఆమెకి ఏం అర్థం కావట్లేదు ఎందుకు అడిగానా అని.
అయిపోయిందా పని? వెళ్ళిపోవడమేనా? నాలుగింటి దాకా ఉంటా. ఉండి ఏం చేస్తారు ఇక్కడ? ఏదో ఒకటి చేస్తుంటా. భోజనం పెడతారా? పెడతారా? పోనీలో అయితే కొంచెం ఇక్కడికి రా. ఆవిడకి అర్థం కావట్లేదు పాపం. బియ్యం కావాలా మీకు? బియ్యం బియ్యం తీసుకోండి. బియ్యం మీకే, మీరు వంట చేసుకోండి. లేవు అసలు ఇంట్లో బతి. ఇంట్లో బతిలు లేదా? రోజుకి ఇవ్వట్లేదా వీళ్ళు డబ్బులు? టైం సరిపోవట్లేదేమో. ఏంటివి? సరుకులమ్మా. కావాలా? సరే. చీర కూడా? చీర ఇది. సరేనా? ఇక లంగా జాకెట్ కూడా ఉంటుంది, పట్టుకోండి. ఇక మనకి 10,000 ఇస్తున్నాను. నేను ఇస్తున్నాను, ఆయనకేం తెలీదు. తీసుకోలే పాపం, కష్టపడుతున్నావు కదా. మీ ఆయనకి మందులకి వాటికి వాడుకోండి. సరేనా? మళ్ళీ తిరిగి ఇవ్వాలని నేనేమి ఇచ్చేదమ్మా? అయ్యో రామ, నాకు తిరిగి నువ్వు ఇవ్వక్కర్లేదు. నేను ఇస్తున్నాను నీకు అంతే. మేము ఈరోజు వెళ్ళిపోతున్నాము, ఇన్ని రోజులు మాకు సర్వీస్ చేసావు కదా. అలాగని అందరికి ఇవ్వడానికి కాదు, ఈమె పరిస్థితి బాగాలేదు కాబట్టి నేను మీకు ఇస్తున్నాను అనమాట. సరేనా? మొదటి రోజు అంటే నీకు వినపడదని సంగతి నాకు తెలియదు కదా. అంతే, దానికి సరే. ఇవన్నీ ఎలాగోలా పట్టుకెళ్ళు మరి. ఓకే, ఓకే అన్నపూర్ణమ్మ, హ్యాపీగా ఉండు. సరేనా?